ఈ తిరుగుబాట విప్లవం మొదలైందని అనుకోవచ్చా సుధాకర్ రెడ్డి గారు? విజయ్ గారు, మీకు తులసిరెడ్డి అన్న గారికి మా కిరణ్ రాయలకి నమస్కారం. తులసిరెడ్డి గారు ఉన్నారండి కడపకు సాక్ష్యంగా. అంటే 94 మళ్ళీ పునరావృతం అవుతుందా కడపలో అనిపిస్తుంది. 83-94లో గొప్ప మెజారిటీ వచ్చింది. తులసిరెడ్డి గారు అప్పుడు జిల్లా చైర్పర్సన్ కూడా అయ్యారండి. విపరీతమైన మెజారిటీ వచ్చి, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గడ్డ చంద్రబాబు నాయుడు గారి అడ్డాగా మారిపోతుందండి. మీరు అన్నట్టు రాయలసీమ నుంచే తిరుగుబాటు ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి గారి పతన దశకు ఇదే చిహ్నం, ఇదే ప్రారంభం కూడా. నిన్న కడపలో చంద్రబాబు నాయుడు గారికి లభించిన ఘన స్వాగతం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పతనం తప్పదని ఎవరికైనా అనిపిస్తారు. దీనికి కారణం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణమైన పరిపాలన అందిస్తున్నారో ప్రజలకు అర్థమైంది, ముఖ్యంగా కడప జిల్లా వాళ్ళకి అర్థమైంది. మన తులసిరెడ్డి గారికి తెలుసు, ఆ ప్రాంతంలో పులివెందల ప్రాంతీయులు ఆయన కూడా, ఆ ఏరియాలో జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారండి. నాకు కూడా తెలుసు, చాలా మంది మైనారిటీలు కూడా, అంటే రెడ్లు మైనారిటీలు ఆయనకు బలం అనుకుంటుంటే అక్కడ వాళ్ళు కూడా. నేను మొన్న ఎప్పుడో ఆ ప్రాంతంలో పర్యటిస్తూ వేరే పనిగా వెళ్ళాను, అడిగితే అక్కడ అన్నారు, సార్ భయపడి ఓట్లు వేసాము ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదా వాళ్ళ నాన్న గారి మీద కానీ మాకు అంత పెద్ద ప్రేమలు అభిమానాలు ఉండవు, ఇక్కడంతా రిగ్గింగ్ పాలిటిక్స్, బెదిరించి ఓట్లు వేసుకుంటారు, డబ్బులు పెట్టుకుంటున్నారు, ఈసారి తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రాణాలపైన తిరుగుబాటు చేస్తాం అంటున్నారు. వాళ్ళు అంటున్నారండి, ఇంట్లో మనుషులు చంపేసుకునే పైచాచికమైన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, ఎవరిని ఏ ఇంట్లో అడిగినా, ఏ వీధులు అడిగినా, చెట్టును పుట్టును ఎవరిని అడిగినా ఎవరు చంపారో తెలుస్తుంది. అలాంటి దారుణమైన కిరాతకమైన పరిస్థితులు పునరావృతం కాకూడదు అనుకుంటే, కడప జిల్లా చాలా మేధావులకు పుట్టినిల్లండి, మేధావులకు పుట్టినిల్లు, అంటే చాలా గొప్ప వ్యక్తులు పుట్టిన కడపలో ఇలాంటి వాళ్ళు కూడా, హింసా ప్రవృత్తి కలిగిన కిరాతక మనస్తత్వం కలిగిన వ్యక్తులు పుట్టారు, ఇది మాకు అవమానంగా ఉంది, ఈ చరిత్రను చెరిపేస్తాం, కొత్త సిరాతో చరిత్ర రాయడానికి పులివెందల ప్రజలే సిద్ధంగా ఉన్నాం చాలా మంది అంటున్నారండి. కాబట్టి తొలి నుంచి మీరు అన్నట్టు మొన్న తిరుపతిలో కానీ ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులు అంటే పరుగో పరుగో గాళ్ళ దూటి, అదే మా చంద్రబాబు నాయుడు గారి సమావేశాలకి పరుగులు తీస్తున్నారు, అంటే జగన్ రెడ్డి అంటే పరుగో పరుగో మాకు పరుగులు తీస్తున్నారు. ఇవన్నీ రాజకీయాల్లో ప్రపంచం ఎలా ఉంది, అంటే గాలి ఎలా వీస్తుందో ఇలాంటి ఇవన్నీ కూడా తార్కాణాలుగా కనిపిస్తాయి. ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అంటే